హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు కొత్త డయాగ్రామ్తో డే 23లో కొత్త వెర్షన్ని తెలుసుకుందాం. అదేనండి, మన పూర్వకాలంలో పాతిల్లులు ఎలా ఉండేవి, అదే విలేజెస్ హౌసెస్ ఉండేవి కదా, అవి ఎలా గీయాలనేది ఒకసారి తెలుసుకుందాం. చూసారా, ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నామో సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా గీసుకుంటాం అన్నమాట. పైన ఒక వి ఆకార టైప్లో వచ్చేలా చూస్తామన్నమాట. చూడండి, వి ఆకార టైప్లో వచ్చిన తర్వాత దాన్ని క్రాస్గా గ్యాగ్ చేస్తామన్నమాట, ఒక డోర్ టైప్లో పెడుతుందన్నమాట. అయితే థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా ఒక లైన్ గీసుకుని రెండు గీతలు గీస్తామన్నమాట పైకి. ఆ పైకి గీసిన తర్వాత మధ్యలో ఒక లైన్ గీసిన తర్వాత దాన్ని ఒక వి ఆకార షేప్లో, అంటే యు ఆకారము వి ఆకార ఆకారంలో ఉండేలాగా చేసి దానికి ఒక డోర్ పెట్టానమాట. చూసారా, ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని హైలైట్ చేసుకుంటూ, అంటే ఆ డోర్ని అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఆ డోర్స్ కానీ మొత్తం ఆ పైన ఉన్నటువంటి ఆకులు కానీ, అంటే పై కప్పు ఉంది కదా ఆ కప్పు కానీ, ఇవన్నీ ఎలా ఉండేవి, ఆ పూర్వకాలంలో గీసినటువంటి డయాగ్రామ్స్ ఎలా ఉండేవి, ఫస్ట్ స్టెప్లో ఎలా ఉంది, సెకండ్ స్టెప్లో ఎలా ఉంది, థర్డ్ స్టెప్లో ఎలా ఉంది, ఈ మూడు కలిపి నాలుగో స్టెప్లో ఎలా గీయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే కనుక ఒక లైన్ తీసుకుంటున్నామన్నమాట. చూస్తున్నారా, ఆ లైన్కి రెండు గీతలను గీస్తున్నాను అన్నమాట పైకి. చూస్తున్నారండి, ఇప్పుడు అలా గీసిన తర్వాత అక్కడ నుంచి వి ఆకారపు టైపు వచ్చేలాగా, అయితే కింద ఒక షీ ఆకారపు టైప్లో వచ్చేలాగా చేస్తాను అన్నమాట. ఒక లైన్ క్రాస్ లైన్. చూస్తున్నారా, ఈ లైన్స్ గీసిన తర్వాత చూడడానికి ఓల్డ్ వెర్షన్లో ఒక హౌస్ ఎలా ఉండేది, అంటే పూర్ గుడిస్ అనేవారు కదండి, ఆ హౌస్ అనేది ఎలా కనిపించేది, విలేజర్లో ఎక్కువ కనిపిస్తూ ఉండేది అన్నమాట. ఆ పక్కనేమో కిటికీ, అంటే కిటికీ మధ్య ఉంటుంది కదా విండోస్ కింద కనిపిస్తూ ఉండే కదా, అప్పట్లోనే ఇలా వెరైటీగా ఉండేటువంటి విండోస్ కానీ ఇవన్నీ పూర్వకాలంలో ఎక్కువగా కనిపిస్తుండే అన్నమాట. అయితే ఈ ఇంటి చుట్టూరు మట్టితో కప్పబడినటువంటి, అంటే దెబ్బ కింద ఉండేది అన్నమాట, అంటే అరుగు, అంటే మట్టి అరుగులు అంటారు కదండి, అప్పట్లో మట్టితో కట్టినటువంటి ఇల్లులు అన్నమాట ఇవన్నీ. అలా అరుగుతో పాటు అరుగుకి మెట్లు. చూస్తున్నారా, ఎల్ ఆకారంలో ఉన్నటువంటి షేప్స్ తీసుకుని దాన్ని మెట్లు కింద చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, అదేవిధంగా ఇవతల కూడా సేమ్ ఎల్ షేప్లో ఉన్నటువంటి షేప్ని తీసుకుని దాన్ని కలుపుతున్నాను అన్నమాట. చూస్తున్నారా, అదేవిధంగా కింద వరకు మూడు మెట్లు పెట్టడం జరిగింది అన్నమాట. చూడండి, త్రీ స్టెప్స్ వచ్చేలాగా మెట్లను పెట్టానమాట. అంటే ఇలా చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది మనకి వెసన్, అంటే ఇక్కడ కనిపించేటువంటి లెజన్లో ఎలా ఉంది, అక్కడ వర్క్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ ముందరకు వెళ్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ హౌస్ పైన ఉండేటువంటి గడ్డి లేకపోతే తాటాకులు ఇవన్నీ ఉండేవన్నమాట. అప్పట్లో పూర్వం తాటాకులతో కానీ లేదా గడ్డితో కానీ గీస్తూ ఉండేవారు అన్నమాట. ఆ గడ్డిని కానీ తాటాకులు కానీ చూపించాలి కాబట్టి నేను షేడింగ్స్తో ఏం చేస్తానంటే 8B పెన్సిల్తో ఏం చేస్తానంటే హైలైట్ చేస్తాను అన్నమాట. చూడండి, ఒక రకమైన షేడింగ్తో ఫస్ట్ లేయర్ని తయారు చేస్తాను అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఈ విలేజెస్ హౌస్ చాలా క్లారిటీగా మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, అంటే చూసి కొలిది చేసి కొలిది ఎలా అనిపిస్తుంది అంటే కనుక కొత్తగా కనిపిస్తుంది, ఏంటి ఎంత చిన్నపిల్లలకి గీసే అవసరం ఉంది అనుకోవచ్చు. కానీ విలేజెస్ హౌస్ కూడా పిల్లలకి అలవాటు అవ్వాలి కాబట్టి, అంటే రిచెస్ట్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఓల్డ్ టైంలో ఇల్లులు ఎలాగ ఉన్నాయో అనేది ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి తెలియడం లేదు. అందువల్ల అటువంటి పిల్లలందరికీ తెలియడం కోసం ఇటువంటి మేము మా చిన్నప్పుడు చూసినటువంటి ఇల్లులను అటువంటి వాటిని కూడా మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అన్నమాట సింపుల్ వైజ్గా. చూడండి, ఇప్పుడు ఇలా షేడింగ్ చేసి కొద్ది డెప్త్లోకి వెళ్తుంది అన్నమాట. ఇలా డెప్త్ చేసుకుంటూ ఉంటే కనుక చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, పైన ఉన్నటువంటి ఆకులు కానీ లేకపోతే గడ్డితో కానీ ఇలాగా రకరకాలుగా కడుతూ ఉండేవారు అన్నమాట. అప్పట్లో దర్భగడ్డితో కానీ ఇవన్నీ ఎండబెట్టి కట్టడం జరిగింది అన్నమాట. అయితే ఇంకా దీన్ని డార్క్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుందండి. అర్థమవుతుందండి, దీన్ని కూడా ఇంకా ఏం చేయాలన్నమాట, డార్క్ చేయాలన్నమాట. చూడండి, పక్కన ఉన్నటువంటి అన్ని డార్క్ లైన్స్ అన్నీ వేస్తే కనుక ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం హౌస్ని హైలైట్ చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారండి, ఈ విధంగా హైలైట్ చేసుకుంటూ చేస్తుంటే కనుక పక్కన మధ్యలో ఉన్నటువంటి చూస్తున్నారు డోర్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో, ఆ డోర్ లోపలికి ఉన్నది అని తెలియజేయడం కోసం అక్కడ ఖాళీగా ఉన్న చోట ఏం చేస్తాం, బ్లాక్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు పైన కూడా హైలైట్స్ అనేవి ఇస్తున్నమాట, అంటే డార్క్ లైన్స్ కింద కొద్ది హైలైట్గా కొద్ది డార్క్ చేస్తున్నమాట. అంటే మనం ఇచ్చేటువంటి లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అన్నింటినీ డార్క్ చేస్తున్నమాట. ఇలా డార్క్ చేసుకుంటూ ముందరకు వెళ్తూ ఉంటే కనుక చాలా
స్పీడ్గా మనం అనుకున్నటువంటి వర్క్ని ఫినిష్ చేయడమే కాదు, చూసి వాళ్ళకి కూడా చాలా బాగుంది, అయ్యో ఎంత అందంగా గీస్తున్నారే అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనం కూడా డయాగ్రామ్స్ ఎక్కువగా ప్రజెంటేషన్ చేయడం మీద ఆధారపడుతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా చేస్తుంది, ఎంత నీట్గా అంటుందో. అంటే ఇలాంటి డయాగ్రామ్స్ అన్నీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అంటే వీటిని ప్రజెంటేషన్ కరెక్ట్గా లేకపోతే కనుక ఈ డయాగ్రామ్స్ని మనం ప్రజెంట్ చేయలేమన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. అంటే ఒక స్టెప్ మీద కనిపిస్తున్నట్టుగా గడ్డితో కట్టినటువంటి హౌసెస్ ఉంటాయి కదండి, ఆ హౌస్ ఎలా కనిపిస్తుంది అంటే పూర్వకాలంలో చాలామంది రిచెస్ట్ పీపుల్స్ కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూని ఇటువంటి హౌసెస్నే కట్టుకునేవారు అన్నమాట. అయితే ఈ కింద ఉన్నట భాగాన్ని ఎలా కట్టేవారు అంటే కనుక సర్వే కర్రలు కానీ లేకపోతే మట్టి అరుసులు కింద పెట్టుకుని గోడలు కట్టుకుంటూ చేసేవారు అన్నమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ని పూర్తి చేస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాను. అంటే పైన ఉన్నటువంటి కప్పుని చాలా ఇంకా డార్క్లోకి వెళ్తే ఎలా ఉంది, ఇంకా డార్క్లో పాటు అక్కడ ఉండే లైన్స్ని కూడా ఇంకా హైలైట్ చేస్తే ఎంత అందంగా కనిపిస్తుంది అనే దాన్ని చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనం డయాగ్రామ్ని ఇంకా హైలైట్ రూపంలో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక మనం అన్నకున్న టార్గెట్ రీచ్ అవుతాం అన్నమాట. చూడండి ఎంత ఎలా ఉందో, డయాగ్రామ్స్ అనేవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అంటే ఈ విధంగా మనం ముందరికి వెళ్ళాలంటే కనుక హైలైట్స్ అనేవి ఇంకా డార్క్నెస్ అనేవి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నీట్గా చేస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు పూర్వం టైంలో ఇలా ఉండేటువంటి డోర్స్ కానీ హౌసెస్ కానీ ఇలా ఎక్కువ కనిపిస్తూ ఉండేమాట. వీటి వ్యత్యాసం ఏంటంటే ఆ టైంలోని టీవీలు కానీ ఇంకా చెప్పాలంటే కరెంట్ కానీ ఇటువంటి ఏమీ ఉండేవి కదమాట. అప్పుడు ఏం చేసేవారంటే కిరోసిన్ దీపాలు పెట్టుకుని లోపల ఉండి వంటలు చేసుకుంటూ అక్కడే ఏం చేసేవారంటే జీవనం గడుపుతూ ఉండేవారు అన్నమాట. అయితే ఈ ఇల్లులు వర్షాలకు ఆగేవా అంటే కనుక ఆగడం కూడా జరిగేది అన్నమాట. అంటే భయంకరమైన పెద్ద పెద్ద వర్షాలైనా సరే స్ట్రాంగ్గా కట్టడం వల్ల ఇవన్నీ స్ట్రాంగ్గానే ఉండేవన్నమాట. అంటే మన చరిత్రలో చూసుకుంటే కనుక మొహంజారో కానీ లేదా సింధు ప్రాంతాల్లో కానీ అందరూ ఇటువంటి రకాల కట్టడాలే కట్టడం జరిగిందన్నమాట. అంటే మట్టితో కట్టినటువంటి, మట్టి అరిసితో కట్టినటువంటి కట్టడాలు అనమాట. చూడండి డోర్ మీద ఉన్న డిజైన్ కూడా గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారండి ఈ విధంగా మనం ఈ హౌస్ని చాలా నీట్గా ఓల్డ్ వెర్షన్లో ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హౌస్ని చాలా క్లారిటీగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే అక్కడ కనిపించేటువంటి ఆకులు అన్నీ, అక్కడ ఉన్నటువంటి గడ్డి కానీ అవన్నీ నీట్గా కనిపించాలి కాబట్టి అటన్నీ ప్రజెంట్ చేస్తుందన్నమాట. అంటే ఎలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం అనుకున్నటువంటి డయాగ్రామ్ ఎంత నీట్గా వచ్చింది అనేది దాన్ని తెలుస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు అరుగు అంటే మనకి వరండాలు అరుగులు అనేవి ఉంటాయి కదండి, ఇవి పూర్వకాలంలో ఈ అరుగుల దగ్గర కూర్చుని పెద్దవాళ్ళు అందరూ, ముసలివాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూర్చొని ఇక్కడ కథలు చెప్పుకుంటూ భోంచేస్తూ ఉండేవారు అన్నమాట. అంటే ఏదైనా చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే కనుక మా తాతయ్య గారు కానీ లేకపోతే మా అమ్మమ్మ గారు తాతయ్య గారు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి అరుగు మీద కూర్చోబెట్టి కథలు చెప్తూ ఉండేవారు అన్నమాట. అంటే అటువంటి వాతావరణం అనేది ప్రస్తుత కాలంలో లేదు కాబట్టి ఇటువంటి హౌసెస్ అనేవి చాలామందికి గుర్తు లేదు కాబట్టి ఇవన్నీ తెలియజేయడం కోసం మీకు డయాగ్రామ్ రూపంలో చూపిస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అరుగు కింద ఉండేటువంటి షేడింగ్ని కూడా చూపిస్తున్నాను అన్నమాట. అంటే అక్కడ ఉండేటువంటి ఇది కూడా మట్టితోనే చేసేవారు అన్నమాట. తర్వాత కాలంలో సిమెంట్ అనేది తయారు చేసుకోవడం జరిగిందన్నమాట. ఈ సిమెంట్తో అరుగులన్నీ నీట్గా చేసుకోవడం, ప్రజెంట్ చేయడం ఇవన్నీ మొదలుపెట్టారు అన్నమాట. అంటే అంతకు ముందంతా ఇదే విధమైన వెర్షన్తో చేయడం జరిగిందన్నమాట. అంటే ఈ వెర్షన్ని చాలా కాలం, అంటే పూర్వం నుంచి చూసుకుంటే కనుక చాలా విలేజెస్లో ఎక్కువగా పూర్వకాలంలో ఉన్నట్టు విలేజెస్లో మట్టి కుండల్లో వండుకోవడం, మట్టి పాత్రలోనే నీళ్ళు అవి తెచ్చుకోవడం అలా చేస్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు కూడా చాలామంది కొత్త పద్ధతుల్లోనే పాత పద్ధతులు తెచ్చుకుంటున్నారు అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హౌస్ని ఎంత ఈజీగా గీయొచ్చు, అది కూడా పల్లెటూరులో ఉన్నటువంటి ఇల్లు. అంటే పల్లెటూరు హౌసెస్ని ఎలా గీయొచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా హౌస్ అనేది చాలా ఈజీగా గీయడం మనం ప్రజెంట్ చేయడం మీద ఆధారపడుతుందన్నమాట. చూడండి అక్కడ ఉండేటువంటి నేల కూడా ఎలా కనిపిస్తుంది అనేది విషయాన్ని తెలియజేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. అలాగే నచ్చడమే కదండి, ఈ వీడియో కూడా మీరు గీస్తే కనుక చాలా మంచిది, ఎందుకంటే కానీ మీకు కూడా ప్రాజెక్ట్ వర్క్లకి అట్లకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. అర్థమైందిగా ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు బాగా నచ్చి ఉంటే కనుక అలాగే మీకు ఇంట్రెస్ట్ కలిగించింది ఉంటే కనుక దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.